श्रीमन्नारायण नारायण हरि हरि కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ డోర్ నెంబర్ 1164 నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్ శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన హైదరాబాద్ 73 వెబ్సైట్ www.kalashriartemple.com श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि त्रिकला ज्ञानंलोनिकि सुस्वागतम ई रोजु ఒక మూలము మూల తత్వము మూల నక్షత్రము అని మూల పదార్థము యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నలు మూలల్ని తెలిపేది కూడా ఈ మూల తత్వమే. అష్ట మూలలకి ఈశాన్యుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణదేవుడు, కుబేరుడు ఇలా అష్టమూలల్లో అష్ట దిక్పాలకులు మనల్ని వీక్షిస్తూనే ఉంటారు. అష్టలక్ష్మి ఐశ్వర్య కరుణ కటాక్షం కలిగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏమాత్రం మన మాటలు చేతలు పాపములతో కూడుకొని ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మీ తత్వముతో ఉన్న దరిద్ర దోషాల్ని వాళ్ళు కలిగిస్తుంటారు. పుణ్యములు చేయడం జరిగితే, సత్యమునే మాట్లాడుతుంటే, ధర్మమును పాటిస్తుంటే, పెద్దలు పూజింపబడితే తప్పకుండా వారు అష్టలక్ష్మీ ఐశ్వర్య కరుణా కటాక్ష వీక్షణాన్ని కలిగించి అష్టైశ్వర్యములు 10 తరాల వరకు తరగనటువంటి పెన్నిదిని వారికి అందచేస్తూనే ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోయి ఆగ్రహంతో కీచులాడుకుంటే ఆ ఇంట లక్ష్మి నిలవదు. అష్ట లక్ష్ములు ఆ ఇంటి నుండి పారిపోతారు. అలక్ష్మీ తత్వముతో ఉన్న అష్ట దరిద్రములు ఆ ఇంట సాలెగూడుల్లా అల్లుకుంటాయి. అదే ఒక విచిత్రం. ఈ కేతు దశలో మూలా నక్షత్రం వారు జన్మించారు కాబట్టి ఈ ఛాయాదోషములు సునాయసంగా వారిని ఆవహించేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు దోషం అన్న నెగటివ్ ఎనర్జీ కాలసర్ప దోషంగా రాహు కేతువుల మధ్య శుభగ్రహములన్నీ బంధించబడితే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగటివ్ ఎనర్జీ అన్నది అందరిలోనూ ఉత్పన్నమవుతుంటుంది. అది ఎక్కువైన కొద్దీ ఆటంకములు కూడా ఎక్కువవుతుంటాయి. వివాహం ఆలస్యంగా అవటము, విద్యలో ఆటంకాలు కలగటము, సంతాన దోషములు కలగటము, ఇల్లు కట్టుకోలేక బాధపడటము, స్థలం ఉండి కూడా కొందరు ఇల్లు కట్టలేరు, డబ్బులుండి కూడా కొందరు అనుభవించలేరు. ఏ కోర్టు వ్యవహారాల్లోనూ ఆ భూమి బంధించబడి ఉంటుంది. అదే ఛాయాదోషం. ఛాయలో ఉండిపోతారు, ఉండి అనుభవించలేని స్థితిలో ఉండిపోతారు. అటువంటి దోషం మన ఒంట్లో, ఇంట్లో, కంట్లో కూడా ఉంది. ఆ త్రికళ తత్వముతో ఉంది.
అటువంటి దోష నివారణకు నేను ఇప్పుడు ఒక ముద్రను చేసి చూపుతున్నాను. అతి ముఖ్యమైన మూల శక్తి ముద్ర, శ్రీ యంత్ర ముద్ర. ఆ ముద్రను ఇలా చేసి నమస్కరించి ఈ ఆకాశ తత్వమైన రెండు వేళ్ళను ఇలా మధ్యన ఉంచి తక్కిన వేళ్ళనన్నింటినీ ఇలా బంధించి శ్రీచక్ర ఆకృతిలో తీసుకురావడం జరిగితే మూల తత్వముతో ఉన్న ఈ మధ్య వేళ్ళే ఆకాశానికి చూస్తున్నట్టు ఉంది. శ్రీచక్ర కోణాలు ఎలా ఉన్నాయో ఈ వేళ్ళన్నీ అలాగే ఉన్నాయి. అదేవిధంగా ఆ గెలాక్టిక్ సెంటర్ నుండి, విష్ణు నాభి నుండి, ఆ మూలము నుండి, మన మూలము అనే బ్రహ్మరంధ్రము నుండి ఈ గర్భము వరకు మూల శక్తి ప్రవాహం అనేది ఉంటుంది. అటువంటి మూల శక్తి శ్రీయంత్ర ముద్ర ఇది. ఈ ముద్రను ఇలా చేసి మీరు ఈ పైనున్న వేళ్లను చూస్తూ శంకర దేశిక శాంతపురాణ అన్నమూలాదేవి సహాయ కృపే అనుకుంటూ ఇలా దివి నుండి భువికి అదృష్ట తరంగములు మన వేళ్లలోకి ప్రవహిస్తున్నట్టు సంకల్పం చేసుకోండి. ఈ 72,000 నాడుల్లోకి అనంతమైన శక్తి, మూల శక్తి ఆ విష్ణునాభి నుండి మన బ్రహ్మరంధ్రంలోనికి ప్రవేశించి, నాభిలోనికి ప్రవేశించి వెన్నెముకొని అంటి పెట్టుకొని వస్తున్న దోషములు, మూలములు, వేర్లు, పాపములు, శాపములు, కోపములు, తాపములు ఇవన్నీ నశించిపోతాయి. మనం పరిశుద్ధులమై ఆ పరమాత్ముడి అనుగ్రహానికి పాత్రులమవుతాం. మూల మూలల్లో పరమాణువుల్లో ఉన్న పాప దోషములన్నీ పటాపంచలైపోతాయి. ఇక ఈ మూలా నక్షత్రం వారు దేవదానవ మానవ గుణములలో దానవ గుణము కలవారు, మొండితనముతో సాధిస్తుంటారు. వీరు అనుకున్న దాన్ని గురించే ఆలోచిస్తారు, కానీ మాట్లాడే వేగంలో ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఎదుటివారు ఏ విధంగా బాధపడతారు, ఎలా మనం నొప్పించక తప్పించక తిరగాలి అన్నది ఆలోచించరు. ఆ కేతు దోషం అలా ఉంటుంది. అందుకే పునాది అనే నక్షత్రం ఇది. పునాది అన్నా కూడా ఒక ఇంటికి మూలం. ఆ మూలం గట్టిగా పటిష్టంగా ఉంటేనే ఆ ఇల్లు దృఢంగా ఉంటుంది, లేకుంటే కూలిపోతుంది. అదేవిధంగా వీరి ఆలోచనలు కూడా పటిష్టంగా ఉండాలి. ప్రతి అక్షరాన్ని పటిష్టంగా, పదిలంగా, పలుకే బంగారంలా మాట్లాడాలి. ఈ కేతు దశలో పుట్టిన వారు ప్రతి అక్షరంలోని పరమార్థాన్ని తెలుసుకోవాలి. బంతిని విసిరేస్తే అది మళ్ళీ గోడకి తగిలి చేతికి రావాలి, కానీ గమ్యం లేని బంతి, లక్ష్యం లేని ధనస్సు అది ఎక్కడ పోయి గుచ్చుకుంటుందో అర్థం కాదు. కొందరైతే ఒక విధమైన మానసిక దోషానికి లోనవుతుంటారు. అయ్యో, మనం మూలా నక్షత్రంలో పుట్టిపోయామే, మనల్ని మూలకి నెట్టేశారే అని ఒక మానసిక క్షోభకు గురి అవుతుంటారు. మూలా నక్షత్రంలోనే ఆ మహాసరస్వతి, ఆ వాగ్దేవి ఆవిర్భావమైంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనం జ్ఞానం, విజ్ఞానం, విద్య ఇవన్నీ అందుకోగలుగుతాం. అటువంటి పవిత్రమైన మూలా నక్షత్రమే సరస్వతి నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న రోజునే విద్యాభ్యాసం కూడా ప్రారంభిస్తాం.
అటువంటి అద్భుతమైన నక్షత్రం ఉన్న రోజుని బ్రహ్మీ ముహూర్తంలోని ఇంట్లోని పిల్లలకు కేతు దోషం తొలగి సరస్వతి కటాక్షం కలగాలని ఆ చిత్రాన్ని చిత్రిస్తుంటాం. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో మూల నక్షత్రంలో ఆ సరస్వతి మంత్రాన్ని పఠిస్తూ ఓం హ్రీం హ్రైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌహ సరస్వత్యై నమః ప్రార్థన చేస్తూ చిత్రించి అందచేస్తుంటాము. ఆ చిత్రం ఎక్కడైతే ఉంటుందో విచిత్రంగా విజ్ఞానాన్ని అందచేస్తూ ఉంటుంది. మంత్ర విస్ఫోటనంతో చిత్రించబడ్డ చిత్రాల్ని పిల్లల గదుల్లో ఉంచండి. అంతేకాకుండా ఈ మూల అన్నది ధనస్సు రాశికి సంబంధించింది కాబట్టి ఆ ధనస్సు రాశికి అధిపతి, రాశి అధిపతి గురువు. ఆ గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తిని దక్షిణం గోడకు పెట్టి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటూ ప్రార్థన చేసుకుంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా మంచి జ్ఞానము విజ్ఞానము తప్పకుండా అందితీరుతుంది. ఈ మూలా నక్షత్రం వారికి కొన్ని మానసిక వ్యాధులతో పాటు శారీరక వ్యాధులు కూడా రావచ్చు. కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, శిరోభారం, హఠాత్తుగా జలుబు చేయటం, తల తిప్పినట్టు ఏదో ఆవేశంతో మాట్లాడేయాలి అనిపించటం, విచిత్రమైన మానసిక దోషము వీరికి ఉంటుంది. ఇటువంటి దోషాలను తొలగించాలి, ఆ మూల శక్తిని ఆ సరస్వతీదేవి నన్ను కరుణించి ఒక ముద్రని ఇవ్వాలి అని కోరితే నా మనోనేత్రానికి అందిన మరొక చిత్రం విచిత్రంగా అందితే ఈ మూలా నక్షత్రం వారికి ముఖ్యమైన యోగిని వారాహి అనే శక్తి. మూల మూలల్లో ఇంట్లోని గర్భంలోని వాస్తు మలము దోషములు, భూగర్భ దోషములు పెకలించి వేయగల శక్తి ఆ వారాహి అమ్మవారే. మన ఒంట్లోని మన గర్భంలోని దోషముల్ని మలాన్ని కూడా వెలికి తీసి పారవేయగల శక్తి కూడా ఆ వారాహి మాతయే. ఆ వారాహి మాత ఈ శ్రీచక్ర ముద్రతో ఆ విష్ణునాభి నుండి ఆ గెలాక్టిక్ సెంటర్ నుండి సరస్వతి సమేతంగా బ్రహ్మ సృష్టి కార్యక్రమ తత్వాన్ని తెలియచేస్తే అక్కడే ఉన్న కో అనే కుక్కరకో అనే ఓంకార శబ్దాన్ని తెలియచేసే కోడి పుంజు కూడా నాకగుపిస్తే ఆ కోడి పుంజు అన్నది కూడా ఈ మూలా నక్షత్ర జాతకులకి పక్షివర్గంగా తెలిస్తే విచిత్రంగా కనిపించింది. అటువంటి తత్వాన్ని ఈ మూలా నక్షత్రం వారు అందుకొని ఆ అదృష్ట చిత్రాన్ని దర్శించుకొని ఇంట ప్రతిష్ఠించుకుంటే తప్పకుండా వారికి ఆ వారాహీదేవి అనుగ్రహంతో మీ గర్భదోషములు, మీ ఇంట్లోని వంట్లోని మలదోషములు, పాపములనే మలదోషములని పెకలించి వేస్తుంది. నేనిప్పుడు ఆ చిత్రాన్ని చిత్రించి చూపుతున్నాను. ఆ చిత్ర దర్శనముతో మీకందరికీ కేతు ఛాయలు, రాహుదోషములు, శని దోషములు అన్నీ పటాపంచలు కావాలి. సరస్వతీ పరాత్రి సంధ్య సర్వలోక పావనీ భవాని కుండలీ కిరాతి కామినీ గమీరమా కుమారి వారుణి కుహుక్క లగ్ని కాల కంఠిని గిరీశ గామిని ఘృతాచిరాగిని గదాధరి కేతువుకు అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి
ఆ విష్ణుమూర్తి యొక్క మీనవతారమే ఆ కేతు పరమాత్మ అంశం. అటువంటి అంశముతోనే ఆ శ్రీమన్నారాయణుడు విశ్వమంతా మేనిగా కలిగి ఆ పాలవెల్లిలోని మధ్య కేంద్రము విష్ణు నాభి అనే ప్రాంతము నుండి ఇలా బ్రహ్మ కమలమై వికసించి ఆ సృష్టి కార్యక్రమానికే రచన చేయటం జరిగింది. మూల అనే తత్వానికే అది దేవత అయిన ఆ సరస్వతి సప్తస్వర వీణతో సప్తవర్ణాలతో ఈ చిత్రాన్ని నాకు మనోనేత్రానికి అందచేస్తే ఈ చిత్రమే త్రికోణ శక్తిగా శ్రీయంత్ర మూల శక్తిగా సాక్షాత్కరిస్తే ఆ సాక్షాత్కారమే ఈ శ్రీయంత్ర మహామేరు. అటువంటి మహామేరు సేనాధిపతి ఇక్కడున్న వారాహి మాత. మనలోని గర్భదోషములు గత జన్మ పాపములనే మూలమును పెకలించి వేసి దుష్ట సంహారం చేసి అన్నింటా విజయాన్ని కలిగించేదే ఈ వారాహి మాత. మధు ప్రియ ప్రవాళ శోభ బుద్ధి దుందు విశ్వనా ప్రజాపతి నృసింహిని చ దేవయాని పార్వతీ వసుంధరా చ విష్ణు పత్ని ధన్య ధర్మచారిణీ. శరావతీ పరంబికా చ విద్య ధాన్య దోహినీ. ఈ బ్రహ్మ కమలమే సరస్వతి బ్రహ్మ అని సత్యలోకమై బ్రహ్మ కమలములో మూల తత్వాన్ని తెలియచేస్తూ ఆ మూలమే ఈ మూల నాభి విష్ణు నాభి విశ్వమని మేని ఇక్కడే ఉంది. నక్షత్ర మండలమంతా ఈ విష్ణు మేనిలోనే ఉంది. అటువంటి మూలము అనేది ఈ బ్రహ్మ కమలానికి మూలము, సత్యలోకానికి మూలము, సర్వ జగత్తుకు మూలము ఆ విష్ణు నాభి. అటువంటి మూల నాభి శివలింగమై శ్రీయంత్రమై ఆ శ్రీయంత్ర సేనా నాయకురాలై ఇక్కడున్న వారాహి దేవి మన వంట్లో కంట్లో ఇంట్లో అన్నింటా దాగిన గత జన్మ పాపములు అనే మల దోషాన్ని పెకలించి వేసి ఆవలికి విసిరేసి ఏడేడు జన్మల వరకు ఎటువంటి దోషములు మన దరిదాపుల్లోనికి రాకుండా కాపాడే సేనా నాయకురాలు ఈ వారాహి మాత. ఈ మాత అనుగ్రహం కలిగితే సర్వ దోషములు తొలగి మూలా నక్షత్ర జాతకులకు సర్వ జనులకు సర్వరాశుల వారికి ఈ చిత్రం విచిత్రమైన అదృష్ట శక్తుల్ని అందచేయాలని కోరుకుంటూ జై శ్రీమాత్రే వారాహ్యై నమః. అచింత్య లక్షణా వసుంధరా వరా వినోదినీ వనాలయాయతీశ్వరీయ వార్చితా గుణోద్భవా అకార రూప మంత్రమూర్తి మంత్రవస్య మాధవీ పరాననాదకార రూప దేవతార్చితా నమో. హారిణీ ధగద్ధగద్ధగద్వలించవే విమాహితాసిని ధనేశ్వరీ దయానిధి నమో. దయావతీ దరోదరీ దమాయశస్వినీ నమో. యవీయసీ దయాత్రి నేత్ర అగ్నిదేవతా నమో.
ఇప్పుడు నేను చిత్రించిన హరిద్రవర్ణ చిత్రం మీ దరిద్ర దోషముల్ని పటాపంచలు చేయాలి. ఆ మీనావతార మూర్తి ఆ శ్రీహరి గర్భము నుండి నాభి నుండి మూలము నుండి విష్ణు శక్తి నుండి ఆ బ్రహ్మ లోకమన్నది సృష్టి తత్వాన్ని తెలియచేస్తూ ఆ బ్రహ్మ కమలమై వికసించాలి, జ్ఞానం వికసించాలి. ఆ జ్ఞాన బ్రహ్మ కమలములో బ్రహ్మ సరస్వతి ప్రత్యక్షమై మీకందరికీ విజ్ఞాన విద్యల్ని వినయాన్ని అందించాలి. ఆ శ్రీచక్ర నివాసిని అయిన సేనాధిపతి అయిన ఆ వారాహి అమ్మవారు మీ ఇంట్లోని మీ ఒంట్లోని మీ కంట్లోని పాపములనే మలమును పెకలించే ఆవలకి విసిరేయాలి. కొక్కరకో అని మీ కర్తవ్యాన్ని తెలియచేస్తూ కోడిపుంజు మీ యొక్క పక్షివర్గము కాబట్టి ఆ కో అన్నదే ఓంకారమై మీ ఇంట ఓంకార ధ్వనులతో మారుమోగాలి. ఆ శబ్ద తరంగాలతో ఓంకార శబ్దముతో మీ ఇంట్లోని పాపములు దోషములు కేతుఛాయలు రాహుదోషములు అన్ని దోషములు తొలగి విజయ మార్గాన మీరు పయనించాలి. అంతేకాకుండా ఆ భైరవుడి యొక్క వాహనమైన సునకతత్వము మీ ఇంట కనకదార పంట పండించేలా చేయాలి. సునకము అన్నది నమ్మకానికి చిహ్నము కాబట్టి ప్రతి ఒక్క చోట మీరు నమ్మకానికి ప్రతీకగా నిలవాలి, విజయ పతాకం ఎగరేయాలి, విజయ మార్గాన పయనించాలని కోరుకుంటూ కేతు దోషాలు తొలగించుకుంటూ రాహుదోషాలు తొలగించుకుంటూ శనిఛాయలు తొలగించుకుంటూ అన్నింటా విజయాన్ని పొందుతూ అదృష్ట మార్గాన పయనిస్తూ దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీమాత్రే వారాహ్యై నమః. జనార్దన కృష్ణ రాధికా పతే.